అందరూ నమస్కారం. నేను మీ కుమారత్ భరద్వాజ్ శర్మ. జ్యోతిష్ శాస్త్రంలో పాఠాల భాగంగా మనము తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది. ముఖ్యంగా మనకి తృతీయాధిపతి అంటే ఇక్కడ మనకి అది మేష లగ్నం అయితే నాకు మూడవ స్థానం వచ్చి మిథున నాకు తృతీయాధిపతి అవుతాడు. అదేవిధంగా ఈ తృతీయాధిపతి మనకి రెండవ స్థానం అంటే ధనస్థానంలో కూర్చుంటే ఏం జరుగుతున్న విషయాలు మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకునే ముందు ఇప్పుడు సబ్స్క్రైబ్ కాని వల్ల సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ అవ్వటం వల్ల నా లైవ్ వీడియోస్ మీకు అన్నీ కూడా ఖచ్చితంగా కనిపిస్తాయి. మీరు రిప్లై ఇచ్చినట్టయితే ఆ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి అవకాశం అనేది ఉంటూ ఉంటుంది. ఇక మేషలగ్నానికి అధిపతి కుజుడు, వృషభానికి అధిపతి శుక్రుడు, మిథునానికి అధిపతి బుధుడు, కర్కాటకానికి చంద్రుడు, సింహానికి రవి, కన్యకి బుధుడు, అదేవిధంగా తులా లగ్నానికి వచ్చేసినటువంటి శుక్రుడు, వృశ్చిక లగ్నానికి కుజుడు, ధనుసు లగ్నానికి గురుడు, మకర కుంభాలకి శనిధిపతి, మీనానికి గురుడధిపతికి ఇక్కడ చెప్పబడుతుంటుంది. మీరు చూడండి, గమనించండి. మరి ముఖ్యంగా ఈ తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉండటం ఏంటి? ఈ తృతీయాధిపతి మనకి ద్వితీయ స్థానంలో ఉన్నట్టయితే రెండవ స్థానం మనకి ధనస్థానం, డబ్బు స్థానం. కాబట్టి ఈ తృతీయ స్థానం మనకి భాతృస్థానం, విక్రమస్థానం. కాబట్టి ఇక్కడ సోదరుల యొక్క ధనం విషయంలో మనకి ఆ ద్వితీయ స్థానం కూర్చుటువంటి గ్రహం మీద కొద్దిగా వేసే ఉంటుంది. ఈ తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో కూర్చున్న జాతకులు ముఖ్యంగా ఏ పని మీద ఆసక్తి చూపని వ్యక్తిగా ఉండటానికి, సోమరితనంగా ఉండటానికి, బద్ధకంగా కలవారుగా కనిపించడానికి అవకాశం ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ ముఖంలో ఎప్పుడు గాంభీరమైనటువంటి రూపాన్ని కొద్దిగా కలగటానికి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ చాలా మంచి వ్యక్తులు. వాళ్ళ యొక్క గ్రహస్థితి వలన అట్లా బద్ధకంగా సోమరితనంగా ఏ పని చేసే ఆసక్తి లేని వ్యక్తి అక్కడ కనిపిస్తూ ఉంటారు అంతవరకే. అదేవిధంగా వీరు ఇరుగు పొరుగు వారితోని ఎక్కువ శాతం కూడా తగువులాడేటువంటి అవకాశాలు, తగువుల ద్వారా మాట్లాడుకోకుండా ఉండడానికి అవకాశాలు కూడా వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఎంత బద్ధకంగా ఉన్నా, సోమర్థనంగా ఉన్నా, ఏ పని చేసేట ఆసక్తి లేని వ్యక్తిగా ఉన్నా కానీ సంభోగమునందు మంచి ఆసక్తి అనేది వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. వీరేండో కొద్దిగా అజాగ్రత్త పరులు, అజాగ్రత్త ఎక్కువగా ఉంటుంది, జాగ్రత్తగా ఉండలేరు తొందరగా, అధిక ప్రసంగం, అదేవిధంగా ప్రయోజనం లేని విషయాలు, ప్రయోజనకరమైనటువంటి లక్షణాలు వీళ్ళకి కొద్దిగా ఇబ్బంది పెడతా ఉంటాయి. ఏదైనా ఒక చిన్న విషయం ఉందనుకోండి, దాని విషయం అధిక ప్రసంగం చేస్తే గొడవలు అవుతాయి. ప్రయోజనం లేనటువంటి విషయాలు మాట్లాడితే ఉపయోగం లేదు. అలాంటి వాటిని ఎక్కువ వీళ్ళకి కలగజేస్తూ ఉంటుంది. అది పాపగ్రహం అయినప్పుడు, ఈ తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో కూర్చున్నప్పుడు, ఆ తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో కూర్చున్నప్పుడు ఆ ద్వితీయ స్థానం ఆయనకి నీచం కానీ హస్తగతం కానీ పాప సంబంధ దోష అధికంగా ఏర్పడితే అధిక బద్ధకాన్ని, నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదే అగతే కూర్చున్న స్థానం ఉచ్చస్థానం కానీ మిత్రక్షేత్రం కానీ అయినట్టయితే మంచి ప్రసంగాలు చేయటం, ప్రయోజకమైనటువంటి లక్షణాలు కలిగి ఉండటం అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. వీరి సహజ స్వభావం మీద ఎక్కువ శాతం కూడా ఏంటంటే ఇతరులపైన ఎక్కువగా ఆధారపడి నడవటం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా సోదరుడు కానీ సోదరు కానీ వాళ్ళ ప్రభావం అనేది వీళ్ళ జీవితం మీద కొద్దిగా పట్టడానికి కూడా అవకాశం ఉంటూ ఉంటుంది. లేదా వీళ్ళ సోదరులు కానీ వీళ్ళ జీవితం ఎఫెక్ట్ వాళ్ళ మీద పట్టమని జరుగుతూ ఉంటుంది. వీళ్ళు పెద్దవాడైన అనుకోండి, చిన్న సోదరుతో ఎక్కువ శాతం అడబాటు అనేది అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అన్నదమ్ముల మధ్యలో కొద్దిగా ఈ తృతీయ స్థానంలో ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నదమ్ముల మధ్యలో.
ఈ తృతీయాధిపతి ధనస్థానంలో ఉండటం వల్ల స్థూల శరీరాన్ని కలవాడుగా ఉంటారు, మంచి నాజుగ్గా ఉంటారు. అదే విధంగా అధిక కోపాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు, సుఖలేని వాళ్ళుగా ఉంటారు. పరస్త్రీల యొక్క ధనం యందు ఆసక్తి ఎక్కువ కలిగిన వాళ్ళుగా ఉంటారు, రతి సుఖం మీద ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉంటారు. పరస్త్రీలను పొందాలంటే కోరిక మీద ఎక్కువగా వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. అది నీచగ్రహం ఉన్నప్పుడు అది అధికంగా చూపిస్తుంది, శుభగ్రహం ఉన్నప్పుడు అది మంచిగా చూపించడానికి అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇది మనకి తృతీయాధిపతి ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు కలిగేటువంటి విషయాలు. మరి తృతీయ స్థానంలో మూడవ స్థానంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, తృతీయ స్థానం ఏ రాశి అయితే ఏం జరుగుతుంది, విక్రమ భావాల గురించి కొన్ని రకాలైనటువంటి విషయాల గురించి మనం ఈరోజు ఇప్పుడు మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఈ తృతీయ భావం అనేది మనము విక్రమ భావంగా కూడా మనం చెప్తాం. తృతీయ భావంలో మనకి ఆ వ్యక్తి యొక్క బలాన్ని ధైర్యాన్ని మొత్తం కూడా తృతీయ భావం మనము చెప్తూ ఉంటే దాన్ని మనము విక్రమ భావంగా కూడా చెప్పబడుతూ ఉంటుంది. మరి ఈ తృతీయ స్థానంలో మనకి ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, ముఖ్యంగా తృతీయ స్థానంలో మనకి మూడవ స్థానంలో రవిగ్రహం కూర్చున్నట్టయితే, ఈ తృతీయ స్థానంలో మనకి రవిగ్రహం ఉన్నట్టయితే జాతకులు ఎక్కువ శాతం కూడా ప్రియంగా మాట్లాడే వాళ్ళు అవుతారు. ధన వాహన సువర్ణ సంపదలు మొత్తం కూడా కలిగిన వారై ఉంటారు. అదేవిధంగా పని మనుషులు సేవకులు కలిగిన వారై ఉంటారు. సోదర సౌఖ్యం అనేది మనకి సాధారణంగా ఉన్నవాళ్ళుగా ఉంటారు. అన్నదమ్ములతో కొద్దిగా వైర్యాన్ని కలగజేస్తూ ఉంటాడు. అయినప్పటికీ చాలా బలవంతులు, చాలా తెలివిగల వాళ్ళు. అదేవిధంగా జూదం అనేటువంటి కొద్ది వ్యసనం ఉండే అవకాశం కూడా ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి ఈ తృతీయ స్థానంలో మనకి చంద్రుడు ఉన్నట్టయితే, తృతీయ స్థానం అంటే మూడవ స్థానంలో, నాకు లగ్నం మేషలగ్నం అయితే మూడవ స్థానం మిథునం అవుతుంది అట్లనమాట. ముఖ్యంగా ఈ తృతీయ స్థానం మనకి చంద్రుడు ఉన్నట్టయితే చంద్రుడు మనసు కారకుడు కాబట్టి అన్నదమ్ములు కానీ అక్క చెల్లె విషయంలో మానసికంగా కొద్దిగా ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చంద్రుడు మనకి పాపుడైనట్టయితే కొద్దిగా మూర్ఖత్వాన్ని ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య లేదా ఏదైనా సరే వాళ్ళ తోబుట్టులతో కొద్దిగా మనస్పర్ధలను క్రియేట్ చేయటం లేదా వాళ్ళ గురించి ఎక్కువగా మానసికంగా ఇబ్బంది పడటం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. అదే చంద్రుడు శుభుడుగా ఉన్నట్టయితే ఇక్కడ సకల గుణాలను కలిగిన వాళ్ళుగా ఉంటాడు. ఏదైనా ఒక శాస్త్రానికి పండితుడుగా ఉంటాడు, సుఖభోగిగా ఉంటాడు, వ్యవసాయ రంగం నందు లేదా నీటి వ్యాపారం నందు బాగా రాణిస్తూ ఉంటాడు. అన్నదమ్ముల మధ్య ఎక్కువగా వీళ్ళకి హెల్ప్ చేసేటువంటి సహాయం చేసేటువంటి గుణాన్ని కలిగి ఉండే అవకాశం ఇక్కడ చంద్రుడు ఉన్నప్పుడు కలిగివేస్తూ ఉంటుంది. ఇక్కడ చంద్రుని మన క్షీణ చంద్రుడు గాను శుభచంద్రుడుగా రెండు కూడా తీసుకొని దాన్ని బట్టి మనం అక్కడ నిర్ణయం చేయాలి. ఇక తృతీయ స్థానం మనకు కుజురున్నట్టయితే, ముఖ్యంగా తృతీయ స్థానం కుజురున్నట్టు జాతకుడు కనిష్ట సోదరులు ఉండరు. కనిష్ట అంటే చిన్న, ఈ చిన్న సోదరులు అయిన వాళ్ళు కొద్ది కాలం తర్వాత ఉన్నా సరే మరణించడానికి లేదా వీళ్ళకి సహాయం చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోవడానికి ఉంటా ఉంటారు. స్వయం శక్తితోని ధనాన్ని మొత్తం కూడా సంపాదిస్తూ ఉంటాడు, తను సొంతంగా డబ్బు సంపాదిస్తాడు. కుజుడికి ఆ స్థానం వచ్చే స్థానం ఏందనుకోండి, మంచి విలాసవంతుడు, డబ్బును సంపాదిస్తాడు. అదే శత్రు స్థానం అయినట్టయితే ధనాన్ని సుఖాన్ని మొత్తం కూడా లేనివారుగా ఉంటారు. ఎక్కువ శాతం కూడా ఈ కుజుడు నీచస్థానంలో ఉన్నప్పుడు రక్త సమస్యలు, అదేవిధంగా దోమలు ఉన్నటువంటి ఇంట్లో నివసించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది, మురికి ప్రాంతాలు నివసించే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. ఇక మన తృతీయ స్థానంలో మన బుధుడిని తీసుకున్నట్టయితే, తృతీయ స్థానంలో మన బుధుడు తీసుకుంటే జాతకుడు నిజాలు మాత్రం మాట్లాడేవాడు. అదేవిధంగా కొద్దిగా చిత్తశుద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది. కొన్ని సుఖాలు మాత్రం లేనివాడిగా ఉంటాడు, మంచి తెలివైన వాడిగా ఉంటాడు, అనుకున్న పనులు మొత్తం కూడా చేయలేనివాడిగా ఉంటాడు. కొన్ని అనుకున్న పనులు అనేది మొదలు పెడుతున్నప్పుడు ఆ పనులు అనేది కొద్దిగా
ఆటంకాన్ని కలగజేయడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటది. ఈ బుధుడు వల్ల కొన్ని రకాలైనటువంటి సుఖాల మొత్తం కూడా హరించుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ బుధుని మనము రెండు రకాల క్యాలిక్యులేట్ చేయాలి, శుభ బుధుడు అశుభ బుధుడు. పాపగ్రహంతో కలిసినటువంటి బుధుడు అశుభత్వంగా ఇస్తారు కాబట్టి అశుభత్వంగా ఉన్నప్పుడు నిజాయితీ లేని వ్యక్తి గాను, చిత్తశుద్ధి లేని వ్యక్తి గాను, సుఖాలు లేనివాడు గాను, మంచి తెలివితేటలు లేనివాడు గాను, అనుకున్న పనులు చేయలేనివాడు గాను ఉంటాడు. అదే శుభ బుధుడు ఉన్నట్టయితే నిజాలు మాత్రం మాట్లాడేవాడు, చిత్తశుద్ధి ఉన్నవాడు, సుఖాలను పొందుతూ ఉంటాడు, తెలివితేటలు పొందుతూ ఉంటాడు, అనుకున్న పనిని సక్రమంగా చేయగలిగిన వాడు ఇక్కడ బుధుడు అనేవాడు తృతీయ స్థానంలో చూపిస్తూ ఉంటాడు. ఇక అదే తృతీయ స్థానంలో మనకి గురుడు ఉన్నట్టయితే ఆ జాతకులు ముఖ్యంగా దుర్మార్గుడుగా ఉంటాడు. తృతీయ స్థానంలో గురుడు అనే గ్రహం అనేది నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు, సౌజన్యహీనుడుగా ఉంటాడు, దుర్మార్గుడుగా ఉంటాడు, ఆడబిడ్డలపైన ప్రేమ లేని వాడుగా ఉంటాడు, అజీర్ణ రోగాన్ని కలిగిన వాడుగా ఉంటాడు, దుర్బలుడుగా ఉంటాడు. అదేవిధంగా తన సౌఖ్యమే తను కావాలనేటువంటి తీరీలో ఉంటా ఉంటాడు. ఇక గురుడు ఆ స్థానం తృతీయ స్థానం గురుడు ఇంకా నీచంలో ఎక్కువ ఉన్నట్టు ఇంక ఎక్కువగా నష్టాన్ని చేయడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది. అన్నదమ్ముల మధ్య వైర్యానికి, మనస్పర్ధలకి, వీడన్నిటికీ గురుడు నీచంలో ఉన్నప్పుడు బాగా జరిగే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. ఇక మనకి తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే, ఈ తృతీయ స్థానంలో శుక్రుడు ఉన్నట్టయితే జాతకుడు ఎక్కువ శాతం కూడా చిక్కిన దేహాన్ని కలిగి ఉంటాడు. అంటే బలహీనుడుగా ఉంటాడు, బక్కగా ఉంటాడు, దుర్మార్గుడుగా ఉంటాడు, ధనము లేనివాడుగా ఉంటాడు. అదేవిధంగా మదమెక్కిన గుర్రం ఏ విధంగా ఉంటాయి, మదమెక్కిన వ్యక్తిలాగా ఉంటాడు. మంచివారికి ఇష్టం లేనివాడుగా ఉంటాడు, పాడు పనులు చేసేవాడుగా ఉంటాడు. అదే శుక్రుడు అక్కడ నీచం పొందినట్టయితే తృతీయ స్థానంలో అన్న దమ్ములు అక్క చెల్లెలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మనస్పర్ధలు, కోర్టు సమస్యలు, చికాకులు, గొడవలు, వాళ్ళ వలన వీళ్ళ జీవితం నాశనం అవటం లేదా వీరి వలన వాళ్ళ జీవితం నాశనం అవటం అలాంటి వాటిని ఎక్కువగా చేస్తూ ఉంటాడు. దుర్మార్గుడు అంటే ఇక్కడ ఏంటంటే దుర్మార్గమైన పనులు చేయటం కాదు. మనం ఒక వ్యక్తి మీద మనం వాడు ఎదుగుతూ ఉన్నట్టే మనము ఏడ్చామనుకునేది కూడా ఒక దుర్మార్గమే. అలాంటి వాడిని ఇక్కడ క్రియేట్ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకు తృతీయ స్థానం మనకి శని ఉన్నట్టయితే ఆ జాతకులు రాజగౌరవాన్ని పొందుతాడు, మంచి వాహన సౌఖ్యాన్ని కలిగి ఉంటారు, గ్రామానికి అధికారిగా మారుతాడు, పరాక్రమశీల్ని పొందుతాడు, జన పాలకుడవుతాడు, మంచి రాజయోగాన్ని కలగజేస్తాడు. అదేవిధంగా ఆ గ్రామానికి ఒక అధికారిగా, ఆ గ్రామానికి ఒక సర్పంచ్గా, ఆ గ్రామానికి అతనే పెద్దగా, లేదా ఆ ఇంటికి ఒక పెద్దగా, ఆ కుటుంబానికి ఒక పెద్దగా అని ఏదైనా సరే అక్కడ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ ఎవరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అందులో రావటం వలన వారి ద్వారా ధనాన్ని సంపాదించుకోవడం అనేది కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇక తృతీయ స్థానం మనకి రాహు ఉన్నట్టయితే సోదరులు లేని వాళ్ళుగా ఉంటారు. ఒకవేళ సోదరులు పుట్టినా కానీ ఆ సోదరులు కొద్ది కాలంతో మరణం కానీ లేదా బయటికి వెళ్ళిపోవడం కానీ అలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటాడు. తృతీయలో రాహు ఉన్నప్పుడు ఒక్కోసారి పాపగ్రహ ఎక్కువ దృష్టి, శని దృష్టి కానీ కేతు దృష్టి కానీ, అదేవిధంగా ఈ రాహుతో పాటు మనకి రాహుశని కలిసి ఉన్నా కానీ అన్నదమ్ముల మధ్య వైర్యాన్ని ఎక్కువగా తీసుకువస్తూ ఉంటాడు. అదే మనకి రాహు ఉచ్చ స్థానంలో ఉన్నట్టయితే ధన, కనక, వస్తు, వాహన, గృహ, వాస్తు, వాహనాలు అన్నీ కూడా ఇక్కడ సమకూర్చడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మనకి తృతీయ స్థానంలో మన కేతు ఉన్నట్టయితే శత్రు నాశనాన్ని చేసే వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ధనాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు. అదేవిధంగా ఎప్పుడు ఏదో రకమైన పీడ, చికాకు కలిగిన వారుగా ఉంటారు. అదేవిధంగా ప్రతిసారి కూడా మానసికంగా ఉద్వేగానికి, మానసికంగా సమస్యలకి కారకం అనేది కలుగుతూ ఉంటుంది. ఇది మనకి తృతీయంలో కేతు ఉన్నప్పుడు. మనం 9 గ్రహాలను మనం పరిశీలించాం. మరి 12 రాశులు తృతీయ భావమైనప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనం ఇక్కడ గమనిస్తూ ఉండాలి.
పన్నెండు రాశులు తృతీయ భావం అంటే ఎగ్జాంపుల్ నాది మేషరాశి, నాది మేష లగ్నం అయింది, నాకు మిథున రాశి నాకు తృతీయ స్థానం అయింది. మరి మిథున రాశి తృతీయ స్థానం అయినప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలు మొత్తం కూడా మనము తెలుసుకుంటే ఇంకా మంచిది. మనకి తృతీయ భావం మనకి మేషరాశి అయింది అనుకోండి, మేషరాశి తృతీయ భావం అయినట్టయితే మంచి సన్నిహితులు కలిగిన వాడుగా ఉంటాడు, కదా ప్రవక్తుడుగా ఉంటాడు, అదేవిధంగా మంచి సన్మానాలు పొందే వ్యక్తిగా మారుతూ ఉంటాడు. మనకి మేషరాశి తృతీయ భావం అవ్వాలంటే వాళ్ళ రాశి కుంభ లగ్నం అయితే వాళ్ళది తృతీయం మీనం మేషం అవుతుంది. ఇక వృషభ రాశి తీసుకున్నట్టయితే వృషభ రాశి అవ్వాలంటే తృతీయ స్థానం వాళ్ళకి మీనం అవ్వాలి, మీనం అయితే వృషభము వాళ్ళకి మూడో స్థానం అవుతుంది. కానీ వృషభ రాశి తృతీయ స్థానం అన్నప్పుడు మంచి మిత్రుడుగాను, అదేవిధంగా దేవుడికి భక్తులుగాను, బ్రాహ్మణుడికి భక్తులుగాను, ధనము కలిగిన వాడుగాను, కవిగాను ఇక్కడ మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంచి జీవనాన్ని కలగజేస్తాను, ధర్మగుణాలు కలిగిన వ్యక్తిగా మార్చడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనము మిథున రాశి వాళ్ళది మూడవ స్థానం అయినట్టయితే, మిథున రాశి వాళ్ళు తృతీయ స్థానం ఏంటైతే వైశ్య మిత్రుల వలన శ్రేయస్ని కలిగి ఉంటారు. వైశ్యులు అంటే కోమటి వాళ్ళు, కోమలతో మంచి మిత్రత్వం వలన వాళ్ళ వల్ల లాభాన్ని పొందడానికి, శ్రేయస్సు కలిగి ఉండడానికి, అదేవిధంగా చేతి పనులతోని మంచి లాభాన్ని పొందడానికి ఇవన్నీ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. మంచి మిత్రులను ఇక్కడ కలగజేస్తూ ఉంటాడు. అదే కర్కాటక రాశి మనకి తృతీయ స్థానం అయినట్టయితే బ్రాహ్మణులు స్నేహితాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు, శాంత స్వభావాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు, ధర్మ గుణాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు, వినయాన్ని కలిగి ఉంటారు, దేవత ఆరాధన ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. అదే మనకి సింహరాశి తృతీయ స్థానం అయినట్టయితే శూద్రులతోను, నీచులతోను మైత్రి అనేది ఇక్కడ కలిగి ఉంటారు, మంచి మాటకారులుగా ఉంటారు, ఇతరుల డబ్బు మొత్తాన్ని కూడా హరించుకునే విధంగా ఉంటారు, డబ్బు మొత్తాన్ని దొంగిలించే విధంగా ఉంటారు, కోపజనులచే ద్వేషించబడేవారుగా మారుతూ ఉంటారు. అదే మనకి కన్యారాశి మనకి తృతీయ స్థానం, కన్యారాశి తృతీయ స్థానం అయినట్టయితే ఎక్కువ స్త్రీలతోని మైత్రి చేస్తూ ఉంటాడు, విశేషమైన ధర్మ గుణాన్ని కలిగిన వాళ్ళుగా ఉంటారు, పెద్దల యందు మంచి భక్తి కలిగిన వాళ్ళుగా ఉండటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదే మనకి తులారాశి మనకి తృతీయ భావం అయినట్టయితే, ఈ తులారాశి తృతీయ భావం అయినట్టయితే ఎక్కువ శాతం కూడా నీచులతోని మిత్రత్వం అనేది చేసేవాళ్ళుగా ఉంటాడు. మనం ఏదైతే తినకూడని పదార్థాలు ఏమన్నా ఆ తినకూడని పదార్థాలను కూడా భుజించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, చెడు నడత కలిగిన వాళ్ళుగా ఉంటారు, కొద్దిగా చెడ్డ వారవుతూ ఉంటారు. అదే మనకి వృచ్చికం మనకి తృతీయ స్థానం అయితే, వృచ్చికం తృతీయ స్థానం కనుక కన్య, కన్య లగ్నం అయితే మూడో స్థానం వాళ్ళకి వృచ్చికం అవుతుంది. వృచ్చిక రాశి తృతీయ స్థానం అయినప్పుడు దుర్మార్గులతోని, రౌడీలతోని, కృతజ్ఞత లేని వ్యక్తులతోని, నీచులతోని స్నేహం అనేది చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళతోని సమస్యలు కూడా కొన్ని తెచ్చుకునే అవకాశాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక ధనుసు రాశి మనకి తృతీయ స్థానం అయినప్పుడు, ధనుసు మనకి తృతీయ స్థానం అయినప్పుడు అదే వీళ్ళు శూరులతోని, ధనవంతులతోని, ధర్మ గుణము కలిగిన వాళ్ళతోని, పండితులతోని, మంచి వాటితోని మంచి స్నేహం అనేది చేసి వాళ్ళ వల్ల లాభాన్ని పొందటం, వాళ్ళ వల్ల పేరు ప్రఖ్యాతులు పొందడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. అదే మనము మకర రాశిని మనము తీసుకున్నట్టయితే మకర రాశి తృతీయ స్థానం అయినప్పుడు చెడు వంశంలో పుట్టిన వారితోని స్నేహము చేసేవారుగా ఉంటారు. వీళ్ళకి ధనం ఉన్నా సరే దరిద్రాన్ని అనుభవించేవారుగా ఉంటారు, సిగ్గులేని వారుగా ఉంటారు. అదేవిధంగా సోదరులతోని, అక్కతోని, అన్నతోని, చెల్లితోని కొద్దిగా గొడవలు జరగటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు కూడా తెచ్చుకోవడానికి వాళ్ళ ఒక సమస్యగా మారడానికి ఏదైనా కావచ్చు ఇక్కడ అవకాశం ఉంటా ఉంటది ఇక మనకి కుంభం మన కుంభం వాళ్ళది తృతీయ స్థానంగా ధనస్సు లగ్నం అయితే వాళ్ళది కుంభం వాళ్ళది తృతీయ రాశి అవుతుంది మరి కుంభరాశి తృతీయ రాశి అయినప్పుడు ఓర్పు గల వ్యక్తులతోని ఓర్పు కలిగినటువంటి మంచి కృతజ్ఞత కలిగిన వ్యక్తులతోని సత్యవంతులతోని మంచి చరిత్ర కలిగిన వ్యక్తులతోని ఉత్తములతోని మంచి స్నేహం అనేది ఇక్కడ చేయడానికి అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తా ఉంటది ఇక మనకి మీనం తీసుకున్నట్లయితే మీనం వాళ్ళది మూడో స్థానం కావాలంటే వాళ్ళది మకర లగ్నం అయితే వాళ్ళది మీనం మూడో స్థానం అవుతుంది ఈ మీనరాశి తృతీయ స్థానం అప్పుడు దాసీ జనముతోని అంటే ఎక్కువ శాతం కూడా ఒకరి కింద పనిచేసే వ్యక్తులు ఉంటారు వాళ్ళతోని దుష్టులతోని సంగీత ప్రియులతోని మైత్రం అనేది ఇక్కడ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ విధంగా మనకి మేష నుంచి మొదలుపెట్టి మీనం వరకు మొత్తం కూడా వాళ్ళ తృతీయ స్థానం ఏమవుతుందో ఏంటనే మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క తృతీయ భావం విక్రమ భావం అనేది కొన్ని యోగాలు కూడా కలగజేస్తూ ఉంటుంది కొన్ని కొన్ని జాచక్రాలు ఇప్పుడు మనం చెప్పినవి కొన్ని జరగకపోవచ్చు కొన్ని యోగాలు వాళ్ళకి అక్కడ పట్టచ్చు కాబట్టి వాళ్ళకి ఏ యోగాలు పట్టినాయి అనే విషయాలు కూడా మనము తెలుసుకుంటే మంచిది దాన్నే మనము విక్రమ యోగాలని చెప్పబడుతూ ఉంటుంది ఈ విక్రమ యోగాల్లో ముఖ్యంగా తృతీయాధిపతి కేంద్రాలయందున్నా కానీ కోణాలందున్నా కానీ మంచి పరాక్రమవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కేంద్ర స్థానాలు అంటే మనకి 1, 4, 7, 10 కేంద్రాలు కోణాలు 1, 5, 9 కోణాలు ఈ కోణాల ఎందు మనం ఉన్నట్టయితే ఆ తృతీయాధిపతి మంచి పరాక్రమవంతులుగా మారడానికి ఇక్కడ అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా మనకి లగ్నాధిపతి తృతీయాధిపతి ఈ లగ్నాధిపతి తృతీయాధిపతి ఒకే రాశి ఎందున్నా సరే మంచి పరాక్రమవంతులుగా మారడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కార్కాంశ లగ్నంలో శని ఉంటే జాతకులు ప్రఖ్యాతమైన వృత్తిని కలిగి ఉంటారు కార్కాంశ లగ్నంలో శని ఉన్నట్టే జాతకులు ప్రఖ్యాతమైన వృత్తిని కలిగి ఉంటారు మనకి తృతీయ భావం మనకి ఏంటంటే సోదరుల గురించి సోదరుల గురించి యోగాల గురించి కూడా తెలియజేస్తుంది మనకి అన్నదమ్ములు మనకి హెల్ప్ చేస్తేనే మనము కొద్దిగా గట్టినవ్వడానికి మనకి అవకాశం ఎక్కువగా ఉంటుంది ముందుకు వెళ్ళడానికి మనకి ముఖ్యమైనది ఏంటంటే సోదర సోదరి యోగం మరి తృతీయ స్థానం మనకి సోదరి సోదర యోగాల గురించి కూడా తెలియజేస్తూ ఉన్నది అదేంటంటే తృతీయాధిపతి తృతీయ స్థానంలో ఉన్న శుభగ్రహాలతో చూపబడిన అనేక మంది సోదరులు ఉంటారు వాళ్ళ వలన ధనలాభం అనేది కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది 3, 7, 9, 11 స్థానాలు మనకి భాతృస్థానాలు 3, 7, 9, 11 స్థానాలు మనకి భాతృస్థానం ఈ గ్రహాల దశల కాలం ఎందు సోదరులు మనకి సహాయ సహకారం అందించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే 3వ స్థానాధిపతి కానీ 7వ స్థానాధిపతి కానీ 9వ స్థానాధిపతి కానీ 11వ స్థానాధిపతి కానీ మనకి వచ్చినట్టయితే ఆ గ్రహాల దశల ఎందు మనకి సోదరులు కలుగుతూ ఉంటారు సోదరుల సహాయం లభిస్తూ ఉంటుంది ఇక తృతీయాధిపతి శుభులతో కలిసినా కానీ తృతీయాధిపతి శుభులతో చూసబడినా కానీ సోదర సుఖం అనేది ఇక్కడ ఉంటూ ఉంటుంది అదేవిధంగా తృతీయాధిపతి తృతీయ భావ కారకుడు తృతీయాధిపతి లేకపోయినా తృతీయ భావ కారకుడు అంటాడు అందు తృతీయాధిపతి మనకి 3వ స్థానాధిపతి పురుషుడైనట్టయితే సోదర లాభాన్ని స్త్రీ అయినట్టయితే సోదర సుఖాన్ని మిశ్రమంగా ఉండే విధంగా
సోదరా సోదరి సుఖాల్లో ఉండే విధంగా ఇక్కడ చేస్తా ఉంటాడు. అదే విధంగా మనకి శుక్రుడు బుధుడు బలము కలిగి శుభగ్రహాలతో మనకి చూపబడలేకపోయినట్టయితే శుక్రుడు గాని బుధుడు గాని బలము కలిగి శుభగ్రహాలతో చూపబడలేనట్టయితే స్వస్థానంలో ఉన్నను చక్కని పాత్రలు యందు అంటే ఈ వెండికి సంబంధించినవి కానీ బంగారం సంబంధించినవి కానీ ఆ పాత్రలు ఉండి వాటిలో మంచి భోజనం చేసే వ్యక్తిగా మారుతా ఉండు అంటే మంచి ధనవంతుడిగా మారుతాడు. వెండి పాత్రలో మనం భోజనం చేయడం అంటే ఏంటి ధనవంతుడైతే అందులో చేస్తా ఉంటాడు. కాబట్టి శుక్రుడు బుధుడు బలం కలిగి శుభగ్రహాలతోని చూడబడలేనప్పుడు స్వస్థానంలో ఉన్న చక్కని పాత్రలు యందు వెండి వాటిలలో కంచాల యందు భోజనం చేయడానికి అవకాశం ఎక్కువగా ఉంటా ఉంటుంది. తృతీయాధిపతి రవితో పోలిస్తే ధీరుడును, తృతీయాధిపతి రవితో పోలిస్తే ధీరుడును, చంద్రుడితో ధైర్యాన్ని, కుజుడితోని కోపిష్టగాను, బుధుడితోని సాత్విక తత్వాన్ని కలవాడగాను, గురువుతోని ధైర్యవంతుడుగాను, శుక్రుడితోని కామాంతుడుగాను, శనితోని మూర్ఖుడుగాను, రాహుతోని మూర్ఖుడుగాను, కేతుతోని మందమత అనేది అవటం అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి తృతీయాధిపతి మనకి లగ్నంలో ఉన్నప్పుడు తృతీయంలో ఏ గ్రహం కూర్చుంటే ఏం జరుగుతుంది, తృతీయాధిపతి ఏ రాశి అయితే ఏం జరుగుతుంది, దాన్ని బట్టి తృతీయ భావం గురించి కొన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకోవడం జరిగింది. అందరం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి. మీ కుమారస్ భరద్వాజ శర్మ, ఎంఏ పిహెచ్డి ఇన్ ఆస్ట్రాలజీ. దయచేసి మీ కామెంట్ మాత్రం ఖచ్చితంగా తెలియజేయండి, దాన్ని బట్టి మీరు కొన్ని అప్డేట్ అవ్వడానికి అవకాశం ఉంటా ఉంటుంది.